తడిసిన రంగు మారిన ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమేని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బిక్కువోలు మండలం ఇల్లపల్లి రంగపురం గ్రామాల పరిధిలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీటి మునిగిన దెబ్బతిన్న పంట పొలాలను ఆయన టీడీపీ నేతలతో కలిసి పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైస్ మిల్లర్ల అవగాహన లోపంతోడై రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నెల క్రితమే రైస్ మిల్లర్లు అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం ప్రారంభిస్తే ఈ రోజు పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ విపత్కర పరిస్థితుల వలన 500 ధాన్యం కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడిందని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి 48 గంటలలోపు రైతులకు నగదు జమ చేయాలని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన వెంట రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరిసల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి బేరా వేణమ్మ, అనపతి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు చిట్టిబాబు చౌదరి, గ్రామ శాఖ అధ్యక్షులు తనకు శ్రీధర్, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు కార్యదర్శి రాఘవ, మండల్ ఎస్పీ సెల్ అధ్యక్షులు జోషిబాబు, టీడీపీ నేతలు కానాటి అప్పలస్వామి, వెంకన్న, గంగోత్రి, గంగరాజు, అప్పన్న, దుర్గప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, సుబ్బారావు, రాంబాబు మండల గ్రామ టీడీపీ నాయకులు ఉన్నారు. ఎక్కడ కార్యరూపం దాల్చట్ల రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా మేము ధాన్యం కొంటా ఉంటున్నారు. దానికి మార్గదర్శకాలు ఏంటి అనేది చెప్పట్లేదు. వాస్తవంగా అది ఎక్కడా కూడా ఏ రైతు భరోసా కేంద్రంలోనే కొనుగోలు కొనసాగించడం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, కౌలు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కౌలు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే పచ్చిధాన్యాన్ని తేమ శాతంతో నిమిత్తం లేకుండా పచ్చిధాన్యాన్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి తక్షణమే డబ్బు కూడా చెల్లించాలి. ఎందుకంటే రైతుకి కనీసం కూలి పనులు ఇచ్చుకునే పరిస్థితుల్లో కూడా ఇవాళ కౌలు రైతు లేడు. అందుకోసం తక్షణమే నగదు చెల్లించినట్టయితే రైతుకి ఎంతో కొంత పూర్తి స్థాయిలో ఉపశమనం ఎలాగా లభిస్తుందో ఎంతో కొంత అయినా ఉపశమనం లభిస్తుంది. తక్షణమే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మొత్తం మీద రైతుకి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నష్టపరిహారం చెల్లించడంతో పాటు తక్షణమే ధాన్యం కొనుగోలు చేపట్టి తక్షణమే నగదు కూడా చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు వరి రైతులు తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లోకి నెట్టివేయబడడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల యొక్క అహంభావం కారణంగా రైతు ఈరోజు తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు. మరి దాదాపుగా 20 రోజుల క్రితం ఎప్పుడైతే వరి కోత దశకు వచ్చిందో ఆ రోజు ప్రభుత్వం చొరవతో రైస్ మిల్లర్స్ ధాన్యం కొనుగోలు మొదలుపెట్టినట్టయితే రైతు వెనువెంటనే కోతలు పూర్తి చేసుకుని ధాన్యం అమ్మకాలు కొనసాగించే ప్రక్రియ మొదలయ్యి ఉండేది. కానీ ఆ రోజు పచ్చిధాన్యం కొనుగోలు చేయమని రైస్ మిల్లర్స్ భీష్మించడం, దానికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించడంతో రైతు మరి ఎప్పుడైతే రైస్ మిల్లర్స్ కొనుగోలు మొదలు పెడతారో అప్పటి వరకు వేచి చూద్దామనే ధోరణితో ఆగడంతో ఈ ప్రకృతి వైపరీత్యం రావడం, తుఫాన్లు బారిన రైతు చిక్కుకోవడం, ఇవాళ పూర్తిగా పంట నష్టపోయి దయనీయమైన పరిస్థితిలో రైతు ఉండడం జరిగింది. ఇవాళ ఏ గ్రామంలో ఏ వరి రైతును కదిలించినా దయనీయమైన పరిస్థితి, హృదయ విదారకమైన పరిస్థితి. రైతు ఇవాళ కనీసం పెట్టుబడిలో 1/3 కూడా
తిరిగి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వాడ కూలీలకు ఏదైతే కోత కోసం ఖర్చు పెడతా ఉన్నాడో ఆ మొత్తం కూడా రైతు సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పచ్చిధాన్యాన్ని రైస్ మిల్లర్స్ కొనకుండా అహంభావంతో వ్యవహరించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ నామమాత్రంగా పర్యటన చేసి ఒక ఫోటో సెషన్ కోసం మాత్రమే ప్రజాప్రతినిధులు పర్యటనలు చేయడం జరుగుతూ ఉంది. పర్యటనలు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటనలు ఇస్తూ ఉన్నారు కానీ అది ఎక్కడా కార్యరూపం దాల్చు.